హాయ్ హలో, ఈరోజు నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీ ఆధార్ కార్డ్ నెంబర్తో ఎన్ని ఫోన్ నెంబర్స్ తీసుకున్నారు, ఎన్ని సిమ్ కార్డ్స్ తీసుకున్నారో మనం ఈ లింక్ ఓపెన్ చేయగానే అంటే ఎలా ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ సింపుల్, మీకు ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. జస్ట్ ఈ లింక్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ ఒక వెబ్ అడ్రస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ప్రజెంట్ ఏ మీ ఆధార్ కార్డ్ నెంబర్తో మీరు తీసుకున్న ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ ఫోన్ నెంబర్ని ఎంటర్ చేయండి. మీకు ఎంటర్ చేయగానే ఇట్లా రిక్వెస్ట్ ఓటీపీ అని వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇట్లా ఓటీపీ వచ్చింది కదా, ఇది ఏదో ఇన్వాలిడ్ అనుకోకండి. చూడండి, ఇక్కడ మీకు కార్నర్లో మీకు కనిపిస్తుందా, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అని. ఓకే, ఇది గవర్నమెంట్దేనా? ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక ఓటీపీ వచ్చింది. ఓటీపీ ఆటోమేటిక్గా నేను ఇక్కడ చేసేస్తున్నాను. ఓ సో ఇది లాస్ట్ టైం వచ్చింది. కొద్ది బ్యాక్ వెళ్ళి ఓటీపీ ఎంటర్ చేస్తాను నేను. 3117 43. మళ్ళీ ఎంత ఉంది, మళ్ళీ 6237 68. 6237 68 వ్యాలిడ్ కొట్టండి. ఇక కింద కనిపిస్తుంది, నా ఆధార్ కార్డుతో మొత్తం 4 సిమ్లు తీసుకున్నారు. ఒకటి ప్రజెంట్ ఇది వర్క్ అవుతుంది. చూడండి, ఇక్కడ మీకు ఆధార్ కార్డుతో 4 సిమ్లు ఉన్నాయి నా పేరు మీద. లాస్ట్ వన్ నాది వర్క్ అవుతుంది, మిగతా 3 ఎక్కడ ఉన్నాయో నాకు తెలియదు. అరే పోతే మా ఆధార్ కార్డ్ చెప్పండి, మనం ఆధార్ కార్డ్ అందుకే ఇక్కడ ఎంటర్ చేయొద్దు. ఇప్పుడు ఒకళ్ళు మీకు ఆ సిమ్ అవసరం లేదు పని చేయొద్దు అనుకుంటే దిస్ ఇస్ నాట్ మైన్, దిస్ ఇస్ ఒకళ్ళు మీ దగ్గర ఉన్నాయి పని చేస్తారు, నాట్ రిక్వైర్డ్ అని కొట్టండి. ఇది రిక్వైర్డ్ అని కొట్టండి. ఓకే, ఇది రిక్వైర్డ్. ఓకే, అంతే. నా సిమ్ మీద 4 ఉన్నాయి, మిగతా 3 నాకు లేవు. ఒకవేళ మీకు అవసరం లేదు అనుకుంటే దిస్ ఇస్ నాట్ మై, దిస్ ఇస్ నాట్ మై, ఇక్కడ క్లిక్ కొట్టండి. ఇవన్నీ ఇట్లా క్లిక్ కొట్టి దిస్ ఇస్ నాట్ మై అని కొట్టండి. ఐ హోప్ అర్థమైంది అనుకుంటా మీకు. మీకు నచ్చితే నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అండ్ షేర్ కూడా చేయండి ఇన్ఫర్మేషన్ని. అండ్ ఈ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను.